అంటే కోర్టులో బెయిల్ గురించి ఏది పడితే అది చెప్తారు అన్నమాట వీళ్ళు. కవిత లాయర్లు మాట్లాడిన మాట ఇది. రౌజ్ అవెన్యూ కోర్ట్ అని మనం ఈడీ కానీ సిబిఐ కానీ ఇట్లా కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే ఈ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ నడుపుతారు బేసిక్గా. సో అక్కడ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి జరుగుతున్నటువంటి వాదనలు చాలా ఇంట్రెస్టింగ్గా నడిచాయి కోర్టులో. కవిత ఏమో ఓపెన్గా ఇది మనీ లాండరింగ్ సంబంధించిన కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్, నా మీద వీళ్ళందరూ ఒక రకమైన కక్ష సాధించారు, కేజ్రీవాల్ మీద, మా తండ్రి కేసీఆర్ మీద. ప్రతిపక్షం అనేది దేశంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఒక కక్షపూరితమైన ఇది తప్ప నిజంగా ఇక్కడ ఎటువంటి స్కామ్ లేదు అనేది ఆమె కోర్టులో తన తరఫున వాదనలు వినిపిస్తూ చెప్పిన మాటలు, అలాగే ఆమె లాయర్లు చెప్పినటువంటి మాటలు. మరోపక్క ఈడీఏమో లేదు, ఖచ్చితంగా స్కామ్ జరిగింది, మేము మీకు ఆధారాలు కూడా ఇచ్చామని చెప్పి కోర్టులో చాలా స్ట్రాంగ్గా వాళ్ళు వాదనలు వినిపించారు. అయితే ఈ క్రమంలో ఇంటరిమ్ బెయిల్ కావాలని ఒక సెపరేట్ పిటిషన్ వేసుకున్నారు ఇదే రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత తరఫు లాయర్లు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, అంటే కవిత తరఫున వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా ఫన్నీగా, కవిత గారి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళ అబ్బాయికి, సో చదివించుకోవాలి ఆవిడ, అందువల్ల బెయిల్ ఇవ్వండి అని కోరారు. అంటే జడ్జి గారికి చాలా కోపం వచ్చింది. అందులో మళ్ళీ తీర్పుని రిజర్వ్ చేశారు. ఏప్రిల్ 14 ఆ తీర్పు బయటకు రాబోతుంది. ప్రస్తుతానికైతే తీర్పుని, ఐ మీన్ బెయిల్ని రిజెక్ట్ చేసింది కోర్టు. ఇట్లాంటి సిల్లీ రీజన్స్ అడిగితే ఎట్లాగే ఉంటుంది. సో తీహార్ జైలుకి జుడిషియల్ కస్టడీకి పంపించారు. సో ఇన్నాళ్ళు ఈడీ కస్టడీలో ఉన్నారు, ఇప్పుడు జుడిషియల్ కస్టడీలో, అంటే రిమాండ్ నేరుగా జైల్లో ఉండాల్సి ఉంటుంది. తీహార్ జైలు అనేది చాలా ఫేమస్. ఈ మధ్యకాలంలో చాలా రెనోవేషన్ జరిగిందని, చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అక్కడ అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ జైలుకి కవితని పంపించడం జరిగింది. అయితే కోర్టులో జరిగినటువంటి వాదనల గురించి, కవిత అడిగిన బెయిల్ అడిగిన రీజన్స్ గురించి అందరూ నవ్వుకుంటున్నారు. సరే, లిక్కర్ స్కామ్లో ఆవిడ నిరికించారా లేకపోతే నిజంగానే ఆవిడ తప్పు చేశారా అనేది సెకండరీ థింగ్, కానీ కరెక్ట్గా ఆవిడ ఒక కరెక్ట్ పాయింట్ మాత్రం చెప్పారు. ఎవరైతే ఈ కేసులో ఇరుక్కున్నారో వాళ్ళలో ఒకళ్ళు బీజేపీకి సంబంధించి ఎంపీగా టికెట్లు కూడా తెచ్చుకోగలుగుతున్నారు, బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళని పెద్దగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయట్లేదు, ఎవరైతే మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు ఎదురు తిరిగారో వాళ్ళని ఈరోజు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది అంటూ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు బీజేపీకి చేశారు, బీజేపీ మీద చేశారు. నిజమే కావచ్చు, ఎందుకంటే దేశంలో జరుగుతున్న ఒక వాషింగ్ పౌడర్ నిర్మాణం అనుకోండి, టైడ్ అనుకోండి, ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కేంద్రంలో ఉన్న ఏ అధికార పార్టీలో అయినా సరే తప్పు చేసిన వాడు జాయిన్ అయినప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మాణ లాగా టైడ్ అని మనకు యాడ్ వచ్చేది, ఎట్లా అయితే తెల్లగా అయిపోతుంది. అట్లా తెల్లగా అయిపోతారు, వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు. సుజనా చౌదరి కావచ్చు, ఎంతోమంది ఉన్నారు, ఇక పేర్లు చెప్పుకుంటూ వెళ్తే బోర్డు వచ్చి ముందు ఉంటారు. సో అట్లా చేశారు ఇది అనేది ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణ. అది నిజం కూడా, ఆవిడ చెప్పేది ఎంత నిజమో, అంటే బీజీ తప్పు చేసిన వాడు బీజేపీకి వెళ్తే వాషింగ్ పౌడర్ నిర్మాణం అయిపోతాడు అనేది ఎంత నిజమో, వీళ్ళు స్కామ్ చేశారు అనేది కూడా అంతే నిజం. అసలు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ గురించి మనం వీడియో చేస్తాం, మన ఛానల్లో చూడండి ఉంటుంది. ఆ పాలసీ ప్రకారం వీళ్ళు ఒక కొత్త, ఒక ఇదివరకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ సెల్లింగ్ లిక్కర్, ఎట్లయితే ఢిల్లీ వ్యాప్తంగా మందు అమ్మాలో, ఆ కాన్సెప్ట్ని తీసేసి కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఆ కొత్త పాలసీ యొక్క లెక్క ప్రకారం ఏంటంటే, ప్రభుత్వం ఎవరికి కావా, అంటే ఈ లాటరీలో ఎవరికి వచ్చినా సరే, నాకు వచ్చింది అనుకోండి లాటరీలో ఆ లిక్కర్ ఏమంటారు, ఆ లిక్కర్ కాంట్రాక్ట్ నేను ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ కొత్త పాలసీ తీసుకొచ్చి దాని ద్వారా వేలకు వేలు గడిద్దాం అని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా సౌత్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఇన్వాల్వ్ అయింది, ఆ గ్రూప్ మొత్తం అన్ని లిక్కర్ షాపులు కూడా తామే తీసుకుంది. ఇట్లా చేసి పెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రభుత్వానికి 100 కోట్లు ముడుపులు ఇచ్చింది మనీ లాండరింగ్ ద్వారా. ఆ డబ్బుల్ని వీళ్ళు గోవా ఎలక్షన్లో, పంజాబ్ ఎలక్షన్లో వాడుతున్నారు ఆప్ అనేది బేసిక్ ఐడియా ఆఫ్ ఈ లిక్కర్ స్కామ్. సో ఇందులో ఈ ఇన్వాల్వ్ అయిన ఈ సౌత్ గ్రూప్లో కవిత ఉన్నారని, మనీష్ సిసోడియా ఉన్నారు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. ఎవరైతే అప్రూవర్లుగా మారారో, ఎవరినైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారో, ఎవరైతే అరెస్ట్ చేశారో, వాళ్ళందరూ కూడా కేజ్రీవాల్, కవిత వీళ్ళందరూ పేర్లు చెప్తున్నారు అనేది బేసిక్ స్ట్రక్చర్ ఈ లిక్కర్ స్కామ్కి. ఇందులో ఆమె తప్పు చేశారనేది కోర్టు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. స్కామ్ అయితే జరిగింది, ఈవిడ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు ఈవిడ, అంటే కేజ్రీవాల్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, ఇది పొలిటికల్ థింగా లేకపోతే ఏంటి అనేది, ఇప్పుడు ఎలా అయితే బీజేపీలో జాయిన్ అయితే ఇట్లా మారుస్తారు అనేది నిజమో, స్కామ్ జరిగింది కూడా నిజమే, బట్ ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఈ క్వశ్చనింగ్లో కూడా కొత్త కొత్తగా ఏం అడగట్లేదు నన్ను, నేను కడిగిన ముచ్చల్లో బయటకు రాబోతున్నానని చాలా క్లియర్గా మీడియాతో చెప్పారు, కోర్టులో కూడా చెప్పారు. సో ఏం జరగబోతుందని చూడాలి. బట్ ఆవిడ అడిగినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి రీజన్ చూడండి, మనం స్కూల్లో
మా తాత చచ్చిపోయాడు లేకపోతే ఇంకొకటి ఇంకోటి అని అడుగుతాం. అంతకంటే కామెడీగా మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగారంట. జుడిషియరీస్ అంటే అంత సులభం అయిపోయాయి వీడికనే కోపం వచ్చిందేమో కానీ మొత్తానికి ఎవరైనా తీహార్ జైల్లోనే పెట్టాలి కోపం వచ్చిన రాబోయినా. సో ఇట్లాంటి కేసులు ఎక్కువ తీహార్ జైలుకి వెళ్తుంటారు. ఇందులో అని రిమాండ్ ఖైదీలు కానీ తప్పు ప్రూవ్ అయిన ఖైదీలు కానీ. సో ఈవిడ రిమాండ్ ఖైదీగా ఇప్పుడు తీహార్ జైలుకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ అంశమే చాలా మందికి ఐడియా లేదు. సో ఈ వీడియోని షేర్ చేయండి, వాట్సాప్లో స్టేటస్ పెట్టండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని మీద మీకున్నటువంటి పరిజ్ఞానం ఉపయోగించి కామెంట్ కూడా చేయండి.